Sarvatrika Yenikala Nepathyamlo, Telugu Desam Jati Adhyakshudu, Nara Chandrababu Naidu, Chittur Jilla, Palamaneru Nunchi, Prajagalam Peruto, Yenikala Sankaravani Puristunarani, Andhra Baganga, 29va Tedi, Udayagiri Niyojakavargamloni, Vinjamuru, Udayagiri, Telugu Desam, Janasena BJP, Ummadi MLA Abhyarthi, Kakarla Sureshni, Adevidanga Jilla, Ummadi MP Abhyarthi, Vemireddi Prabhakar Reddini, Aashirvadinchalani Korutu, Sankaravani Purinchi, Rakshasa Parana Nunchi, Rashtrani Kapadukunenduku, Kankada Baddulai Vastunarani. ఈ శంఖారావంలో వింజమూరు అదరాలి వైసీపీ బెదరాలి టీడీపీ గెలవాలి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు వింజమూరులోని బొమ్మరాజ్ చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుంచి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ చంచల బాబు రాబిన్ శర్మ టీంతో కలిసి వింజమూరు పట్టణంలోని బంగ్లా సెంటర్ ఆర్టీసీ బస్ స్టాండ్ పంచాయతీ బస్ స్టాప్ పాత బస్ స్టాండ్ సెంటర్లను పరిశీలించారు అన్నిటికీ అనువైన స్థలం పంచాయతీ బస్ స్టాండ్ గా నిర్ణయించి రోడ్ షో అనంతరం కాన్వాయ్ నుంచి అక్కడే సభ నిర్వహించేందుకు పెద్దలందరితో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించారు రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తుందని వీరికి వత్తాసుగా పోలీస్ రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులందరూ నడుస్తున్నారని వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమని వీరందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీద రవిచంద్ర యాదవ్ అన్నారు ఇప్పటికైనా అధికారుల్లో మార్పు రావాలన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసాయని ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు కనుక వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు అనంతరం నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ అయ్యేందుకు హెలీప్యాడ్ స్థలాన్ని రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో నిర్ణయించారు ఆ స్థలాన్ని నాయకులందరూ వెళ్లి పరిశీలించారు ఈ క్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథ్ రెడ్డి మాజీ ఎంపీపీ కుర్తి రవీంద్రబాబు కాకర్ల వెంకట్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ గణపం సుదర్శన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాజీ మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ దంతులూరి వెంకటేశ్వరరావు కోడూరు నాగిరెడ్డి షేక్ మహబూబ్ బాషా నీలం పెరుమళ్ళ ఇతర ముఖ్య నేతలు అభిమానులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈ దినం చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రజాగళం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు దాంట్లో భాగంగా ఈ నెల 29వ తారీఖున సాయంత్రం
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరికి చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. ఇక్కడ శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి కాకర్ల సురేష్ గారిని, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రజల ఆశీర్వాదాన్ని కోరేందుకు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించమని కోరేందుకు ఈ యొక్క రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బారి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి అసమర్థ దోపిడీ పాలన నుంచి కాపాడేందుకు, 5 కోట్ల ఆంధ్రులను రక్షించుకునేందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని ఆదరించాలని, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి మార్గాన నడిపేందుకు, ప్రజల కష్టాలు తీర్చేందుకు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చెప్పి పిలుపునిస్తున్నాము.